अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ मोहम्मद अब्दुल मुखीत, आप देख रहे हैं मेंटी न्यूज़। महबूब नगर के सहाफ़ी ब्रादरान की जानिब से कश्मीर में हुए CRPF जवानों पर हुए हमले के खिलाफ आज एहतजाज रैली निकाली गई। इस मौके पर लोकल जर्नलिस्ट यूनियन के जिम्मेदारान पी श्रीनिवास, मोहम्मद हबीब, अशोक, राजेश, अनिल, रवि कुमार, मोहम्मद हुसैन, मेराज और दीगर मौजूद थे। భారత సైన్యం మీద దొంగదాడి చేసిన పాకిస్తాన్ సపోర్టెడ్ ముష్కర్లను చీల్చి చెండాడాలి భారత సైన్యం. శాంతి శాంతి అని ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా? మనం చంపేటోళ్ళను మనం కూడా తిరిగి చంపాలనేదే ఆ సుభాష్ చంద్రబోస్ సాక్షిగా నేను పిలుపునిస్తున్నా. ప్రతి భారతీయుడు ఒక సైనికునిలాగా పోరాడాల్సిన సందర్భం త్వరలో రాబోతుందని నేను భావిస్తున్నాను. ఇంతకుముందుకు మా విద్యార్థులు మాట్లాడినరు, ఎందుకు మనం అంగలార్చాలి? మనదున్న శక్తి లేదా, యుక్తి లేదా? ఎప్పుడు దొంగదెబ్బ వాళ్ళు తీసుకుంటారు, మనం భరితమా? భారత సైనికుల తరఫున, వాళ్ళ కుటుంబాలకు, మా లోకల్ జర్నలిస్టు యూనియన్ తరఫున, భారత సైనికుల కుటుంబాలకు, అమర జవాన్లకు మా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం. జై భారత్, జై జవాన్. దేశ రక్షణ కోసం ఆర్నిషల్ కృషి చేస్తున్న జవాన్లని కుటుంబాలతో హాయిగా గడిపి మళ్ళీ విధుల్లో చేరడానికి కూడా వెళ్తున్న సందర్భంలో, మరి కాశ్మీర్లో విధులు నిర్వహించడానికి వెళ్తున్న సందర్భంలో, మరి జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థ పసిగట్టి కుట్ర పన్ని మరి ఏదైతే జవాన్ కాన్వాయ్ పైన దాడి చేసి మొత్తం కూడా 39 మంది జవాన్లను పుట్టనబెట్టుకున్న సందర్భం కూడా యావత్ దేశం కూడా మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. మొత్తం జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఉన్నా. మొత్తం కూడా యావత్ దేశంలో కూడా ఈరోజు నిరసన జ్వాలలు నెరవేరుతున్నాయి. దీనికి కంపల్సరీగా తప్పకుండా పాకిస్తాన్ కంపల్సరిగా బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ దీనికి మాత్రం ప్రతీకార చర్యగా పాకిస్తాన్ మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మన భారతదేశం తరఫున కూడా ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. ఒక దొంగదెబ్బ తీసి ఏదైతే సైనికులు విధుల్లో చేరుతున్న సందర్భంలో దొంగదెబ్బ తీసి ఈ రకంగా చేయడం కూడా పాశవిక చర్యగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మొత్తం కూడా లోకల్ ఛానల్ సంఘం నుంచి కూడా మేము జవాన్లకు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జై జవాన్, జై. నిన్న ఏదైతే కాశ్మీర్ సంఘటన అంటే నిన్న జవాన్ల అమర మన మిలిటరీ జవాన్ల పైన ఏదైతే దాడి జరిగిందో పాకిస్తాన్ వాళ్ళని కఠినంగా శిక్షించాలి, దొరికినట్టు వాళ్ళని చంపే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి వెంబడే. నాకు జరిగిన సంఘటన ఏంటంటే ఉదయం ఈరోజు తెల్లవారుజామున నా స్నేహితురాలు ఆర్మీలో ఎస్ఐగా పనిచేస్తుంది అక్కడ, ఆమె తన కన్నీరుతో ఫోన్ చేసి ఈరోజు జయగారు ఇట్లా చనిపోయారు అని చెప్పింది. నాకు ఆ బాధతోటి ఈరోజు ఎట్లనే చేసి మన లోకల్ ఛానల్ నుంచి ఒక ప్రోగ్రాం చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాం. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మనం అంతా ఐక్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేసి దేశంలో చనిపోయిన దేశ నాయకులు, చనిపోయిన ఏదైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరికీ మనము శ్రద్ధాంజలి ఘటించాలని, 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతున్నాను. నా పేరు జయగర్ పాలమూరు, లోకల్ ఛానల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు.